అందరికి నమస్కారం. 10th క్లాస్ వాళ్ళ కెమిస్ట్రీలో ఈరోజు అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అది క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ని మనం డిస్క్రైబ్ చేయడానికి ముందు చాలా ఈజీగా మీకు చాలా సింపుల్గా నేను క్వాంటమ్ నెంబర్స్ చెప్తాను. దానికన్నా ముందు క్వాంటమ్ నెంబర్స్ అసలు అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుంటే క్వాంటమ్ నెంబర్స్ వాటి పని అవి ఎలా చేసుకుంటూ పోతున్నాయి, అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాటి అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ముందు మనం బోర్స్ సోమర్ఫెల్డ్ థీరీ వాళ్ళ ఎనాలిసిస్ ఎలా జరిగిందంటే, ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక ఫిక్స్డ్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటుంది అన్నది వాళ్ళ పాస్టులేట్స్లో ఆ థియరీలో చెప్పబడిన పాయింట్. అంటే ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ పాత్రలో తిరుగుతుంటుంది, అదే ఎలిప్టికల్ పాత్రలో తిరుగుతుంటుంది అని చెప్పి సోమర్ఫెల్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సబ్షెల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మొదటి సబ్షెల్ అయితే సర్క్యులర్గా ఉంటుంది, తర్వాత సబ్షెల్స్ అని ఎలిప్టికల్ ఆర్బిట్స్లో, అంటే ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందని చెప్పాడు. రైట్, ఇక్కడ ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏంటి అంటే, ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో కనుక లేదా ఫిక్స్డ్ పాత్ ఫిక్స్డ్ ఆర్బిట్లో కనుక ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం రెండు విషయాల్ని మనం కనిపెట్టచ్చు. ఏంటది అంటే, ఒక పర్టిక్యులర్ పాయింట్లో దాని పొజిషన్ని మనం కనిపెట్టేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్ స్టార్ట్ అయింది ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుంది, ఎప్పుడు అదే ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుంది. ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుంది అంటే ఖచ్చితంగా మనం ఒక ఇప్పుడు ఎలక్ట్రాన్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఆ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చి ఉంటుంది, లేకపోతే స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఎలక్ట్రాన్ ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మనం ఫైండ్అవుట్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ, ఎంత వెలాసిటీతో అది తిరుగుతుంది అనేది కూడా మనం చెప్పచ్చు. అది ఎంతసేపటికి మళ్ళీ రౌండ్ చేసుకొని వస్తుంది, కంప్లీట్ ఒక సర్కిల్ ఒక సైకిల్ ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తుంది అనే మనం తెలుసుకొని ఆ అనాలిసిస్ మ్యాథమెటికల్ రిలేషన్స్ ద్వారా ఈ రెండింటిని మనం కనిపెట్టచ్చు. ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని కనిపెట్టచ్చు, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని కనిపెట్టచ్చు మనం ఎట్ ఏ టైం అంటే ఒకటే టైంకి ఎలక్ట్రాన్ ఎక్కడుంది, ఎంత వెలాసిటీతో ఉంది అనేది మనం కనిపెట్టచ్చు. దేని ద్వారా? బోర్ సోమర్ఫెల్డ్ చెప్పిన థీరీ ద్వారా. ఈ రెండింటిని ఎట్ ఏ టైం కనిపెట్టచ్చు. కానీ ఇది సాధ్యం కాదు అని తర్వాత ప్రూవ్ అయింది. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే దాని వెలాసిటీని మనం ఐడెంటిఫై చేయలేము. ఒకవేళ వెలాసిటీని ఐడెంటిఫై చేస్తే పొజిషన్ని ఐడెంటిఫై చేయలేము. దాని ఎంత వెలాసిటీతో పోతుందో మనం కనిపెట్టగలిగితే అది ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో మనం చెప్పలేము. పొజిషన్ ఐడెంటిఫై చేస్తే వెలాసిటీని ఎందుకు ఐడెంటిఫై చేయలేమంటానికి మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఉంది. వెలాసిటీని కనిపెడితే పొజిషన్ ఎందుకు ఐడెంటిఫై చేయాలంటానికి టెక్స్ట్ బుక్లో లేదు, బట్ మనకు కూడా ప్రస్తుతం దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం చీకట్లో మనకి ఎక్కడైనా ఏదైనా వస్తువు కనపడంటే మనం ఏం చేస్తాం, టార్చ్ లైట్ వేస్తే ఏముంది, అలా ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది. చీకట్లో మనకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అలాగనే ఎలక్ట్రాన్ అనేది ఆటంలో తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎలక్ట్రాన్ కూడా ఒక వేవ్ ఫామ్లో తిరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోయే మోడల్ మనకి చెప్పింది ష్రోడింజర్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఎలక్ట్రాన్ ఒక వేవ్ ఫామ్లో తిరుగుతూ ఉంటుంది, ఒక పార్టికల్ లాగా తిరగటం కానీ ఒక వేవ్ లాగా తిరుగుతుంది అని చెప్పి, ఎలక్ట్రాన్ యొక్క మోషన్ ఒక వేవ్ మోషన్ అని చెప్పి ష్రోడింజర్ మనకి క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇచ్చాడు. ఇప్పుడు అదే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక వేవ్ లాగా పోతున్న ఎలక్ట్రాన్ మనం ఫైండ్అవుట్ చేయాలంటే, చీకట్లో నువ్వు వస్తువు కనిపెట్టాలంటే టార్చ్ లైట్ వేయాలి. వేవ్ లాగా పోతున్న ఎలక్ట్రాన్ కనిపెట్టాలంటే మరి దాని మీద టార్చ్ లైట్ వేయాలి. టార్చ్ లైట్ వేస్తే కనపడటానికి ఏదైనా వస్తువు కాదు కదా, మనకి కంటికి కనిపించిన చిన్న పార్టికల్. సో ఎలాంటి టార్చ్ లైట్ వేయాలంటే, ఎలక్ట్రాన్ ఏ వేవ్తో పోతుందో ఆ వేవ్ కన్నా తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్ దాని మీద మనం ఫోకస్ అయ్యేలా చేయాలి. చాలా తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ దాని మీద పడేలా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఐడెంటిఫై అవుతుంది. కానీ ఎలక్ట్రాన్ అప్పటికే తిరుగుతున్న దాని మీద లైట్ వేవ్ ఫామే కదా, మనం లైట్ ఎనర్జీ దాని మీద పడేలాగా చేసాం. దాంతో ఏమవుతుంది, తన మోషన్ దెబ్బతింటుంది. ఈ వేవ్ అంటే మనం ఇన్సిడెంట్ చేసిన ఎనర్జీ ఎలక్ట్రాన్ యొక్క ఆల్రెడీ చేస్తున్న మోషన్ని డిస్టర్బ్ చేస్తుంది.
ఎలక్ట్రాన్ కనపడుతుంది అంటే ఏ పొజిషన్లో ఉందో ఎలక్ట్రాన్ మనం ఐడెంటిఫై చేయగలేము కానీ తన మోషన్ డిస్టర్బ్ అయింది అంటే డిస్టర్బ్ అయినప్పుడు మనం దాని వెలాసిటీ చూసి ఓహో ఎలక్ట్రాన్ ఎంత వెలాసిటీతో ఉందా అన్నాం అనుకోండి నిజంగా అంతే వెళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్పీడ్తో ఒకడు రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు మీ ఫ్రెండ్ ఎవడు మంచి స్పీడ్తో ఉరుగుతున్నాడు ఉరుగుతూ ఉంటే వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాడు గట్టిగా పట్టుకున్నారు మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు వాడు లాక్కుంటూ కొద్ది దూరం పోయాడు మీరు పట్టుకోగలిగారా వాడిని కానీ మీరు పట్టుకున్నప్పుడు వాడు ఇంతకుముందు తిరిగినంత స్పీడ్గా అయితే తిరగడగా మీరు చేతో పట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఈడ్చుకుంటూ కూడా పోతున్నాడు కొద్ది దూరం కానీ అంత స్పీడ్తో అయితే పోడు కదా మీరు పట్టుకోవటం వల్ల కొద్ది స్పీడ్ తగ్గుతుంది మరి మీరు పట్టుకున్నప్పుడు వాడు తక్కువ స్పీడ్తో పోతున్నాడు కదా అని వాడు వెలాసిటీ ఇదే అని మీరు ఫిక్స్ కాలేరు కదా మీరు పట్టుకోకముందు వాడి వెలాసిటీ వేరే ఉంది కదా కాబట్టి మనం ఎలక్ట్రాన్ ఐడెంటిఫై చేయగలుగుతాం కానీ ఐడెంటిఫై చేసిన ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీని మనం ఐడెంటిఫై చేయలేం ఆ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ మనం అప్పటికే డిస్టర్బ్ చేసాం సో పాత డిస్టర్బ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు దాని వెలాసిటీ మనం కనిపెడితే ఇది దాని ఒరిజినల్ వెలాసిటీ ఎట్లా అవుతుంది అందుకనే సో పొజిషన్ వెలాసిటీ ఎట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేయటం సాధ్యం కాదు ఇంటర్మీడియట్లో మీరు హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ నేర్చుకుంటారు హైజెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ చెప్పింది ఇది ఇంకా క్లియర్గా ఎక్స్పెరిమెంటల్గా చెప్పింది ఈ విషయాన్ని అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ సో ఈ రెండు ఎట్ ఏ టైం కుదరదు కనిపెట్టడం కాబట్టి ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో తిరగటానికి ఛాన్స్ లేదు క్లోజ్ కొలాప్స్ బోర్స్ సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్ కొలాప్స్ కొలాప్స్ అంటే కంప్లీట్గా కొలాప్స్ కాదండి చాలా అడ్వాంటేజ్ ఉంది బోర్స్ అటామిక్ బోర్స్ థీరీని సోమర్ఫీల్డ్ ఎలా డెవలప్ చేశాడో బోర్స్ సోమర్ఫీల్డ్ థీరీని ష్రోడింజర్ నెక్స్ట్ డెవలప్ చేశాడు అనొచ్చు మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బోర్స్ థీరీ యాక్చువల్గా ఫెయిల్ అయ్యేది సోమర్ఫీల్డ్ కరెక్షన్ చేయకపోతే ఎలిప్టికల్ ఆర్బిట్స్ కరెక్షన్ చేయకపోతే సో అలా ఆ థీరీని కొంచెం డెవలప్ చేశారు బట్ కొంతవరకు బోర్స్ సోమర్ఫీల్డ్ థీరీ కొంత యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చింది మనకి దాన్ని మనం క్వాంటమ్ నెంబర్స్లో చూస్తాం కొంత యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చింది దాన్ని ఇంకొంచెం డెవలప్ చేశారు నెక్స్ట్ థీరీ వాళ్ళు కానీ బోర్స్ సోమర్ఫీల్డ్ థీరీలో చెప్పినట్టుగా మాత్రం ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతూ ఉండటం అనేది మాత్రం రాంగే ఇలా తిరగటం వల్ల ఇది సాధ్యమవుతుంది కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యం కావట్లేదు ఎట్ ఏ టైం కనిపెట్టడం కాబట్టి ఇలా తిరగకూడదు ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరగకూడదు సో ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరగట్లేదు అంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది మరి ఎలక్ట్రాన్ ఎటు తిరిగింది సార్ ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరగట్లేదు ఇప్పుడు నేను ఆటమ్ నేను న్యూక్లియస్ నా చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరగట్లేదు మరి ఎటు తిరిగింది ఇటు తిరిగి వస్తుందా ఇప్పుడు ఎక్కడ ఊర్లో అంతా తిరిగి వస్తుందా ఎలక్ట్రాన్ ఎంత దూరం తిరుగుతుందో దాన్ని మనం యాటమ్ యొక్క రేడియస్ అంటాం ఎలక్ట్రాన్ మనం వదిలేసాం సింపుల్గా చెప్పాలంటే మా వాడిని మా ఇంట్లో నేను వదిలిపెట్టా గట్టిగా పట్టుకొని చేపట్టుకొని 24 గంటలు కూర్చోను కదా మా బాబుని వదిలిపెట్టా వాడు ఎంతవరకు తిరుగుతాడు వాడు ఇష్టం వచ్చాడు ఎంతవరకు తిరుగుతాడు ఈ ఇంటి లోపలనే తిరుగుతూ ఉంటాడు అంటే వాడు తిరిగే ఏరియా ఏది అంటే నా ఇల్లు బౌండరీ అన్నమాట అంటే నా ఇల్లు యొక్క బౌండరీ లోపలే తిరుగుతుంటాడు అంటే ఆటమ్కి కూడా ఒక బౌండరీ ఉంటుంది ఆ బౌండరీ లోపల ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కానీ ఫిక్స్డ్ ఆర్బిట్లో కాదు బాబు ఈ గదిలో పోతాడు ఆ గదిలో పోతాడు మళ్ళీ ఆల్లో పోతాడు మళ్ళీ ఇటు వస్తాడు అటు వస్తాడు ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతూ ఉండడు ఊరికే ఒకటేదారులు తిరగడం ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు కానీ లోపలే తిరుగుతాడు ఎలక్ట్రాన్స్ కూడా ఫిక్స్డ్ ఆర్బిట్స్లో తిరగవు కానీ ఒక బౌండరీ లోపలే తిరుగుతూ ఉంటాయి అందుకని ఆటమ్స్కి కొంత బౌండరీ ఖచ్చితంగా ఉంటుంది ఎలక్ట్రాన్ ఎట్లా పడితే తిరిగింది ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఎడిపోతాడు లేదండి ఆ సాయం వాళ్ళ ఇంటికి పోయి ఉంటాడు వీళ్ళ ఇంటికి పోయి ఉంటాడు వేరే బజారుకు పోయి ఉంటాడు వేరే ఊరికే పోయి వచ్చి ఉంటాడు అంటే అర్థం ఉందా మీనింగ్ ఉందా అంటే వాడుకో ఇల్లు లేదా ఎట్లా అంటే ఇవాళ ఎక్కడ ఉంటాడు రేపు అక్కడ ఉంటాడంటే వాడు ఉండే రీజియన్కి ఒక బౌండరీ లేదన్నట్టే కదా సో అట్లా ఉండదు ఆటమ్కి బౌండరీ ఉంది ఆ బౌండరీ లోపలే ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ ఎప్పుడు ఇదే దారిలో తిరుగుతూ ఉండదు కాకపోతే సో బోర్స్ థియరీలో ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని చెప్పి అది ఉండదు సో మరి ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుంది ఎలక్ట్రాన్ మరి యొక్క పొజిషన్ని ఎలా డిటర్మైన్ చేయాలి మరి ఎట్లా పడితే ఎట్లా తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ డిటర్మైన్ చేయడం ఎట్లా ఇలా కంటిన్యూస్ ఒకే దారిలో తిరుగుతుంటే ఎలక్ట్రాన్ మనం పట్టుకోవచ్చు ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని పట్టుకోవచ్చు మరి ఎట్లా తిరుగుతూ ఉంటే ఎట్లా చెప్పగలను చెప్పండి బాబు ఆగదిలో పోతాడు కాసేపు బెడ్రూమ్లో పోతాడు కాసేపు టీవీ రూమ్లో పోతాడు కాసేపు స్టడీ రూమ్లో పోతాడు కాసేపు హాల్లో ఆడుకుంటాడు ఎట్లా పడితే తిరుగుతుంటాడు ఒక సర్టెన్ ఇన్స్టెన్స్ టైంలో బాబు సార్ మీ బాబు ఎక్కడున్నాడు అంటే నేనేం చెప్తాను ఒక పద్ధతిలో తిరుగుతున్నాడికైతే ఏదైనా చెప్తాం ఏం చెప్తాం మనం వాడి పొజిషన్ ఎట్లా చెప్తాం ఒక పర్టికులర్ టైంలో సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ స్టడీ మనకిచ్చింది క్వాంటమ్ మెకానికల్ మోడల్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ చాలా పెద్ద థీరీ అండి ఫ్యాట్ ఇది చాలా పెద్ద థీరీ చెప్పాను కదా 10th క్లాస్ ఎంత బాగా డిజైన్ చేశాడంటే మరీ మిమ్మల్ని లోపలికి తీసపోకుండా సముద్రం
ఇదంతా ఒక పెద్ద మహాసముద్రం అయితే మిమ్మల్ని ఒడ్డు దగ్గర కొద్దిగా టచ్అప్ చేపిస్తున్నాడు వాటర్తో. సముద్రం లోపలికి మీరు పోతారు. తర్వాత క్వాంటమ్ మెకానికల్ మోడల్, దీన్ని ఇచ్చినటువంటి సైంటిస్ట్ ఇర్విన్ స్క్రోడింగర్ అని అందరూ ప్రొనౌన్స్ చేస్తారు, నేను ప్రొనౌన్స్ చేస్తాను. నేను నాకు ఆ ప్రొనౌన్సేషన్కి నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఆల్ ప్రొనౌన్సేషన్స్కి నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ. నేను మా అందరు లెక్చరర్స్ అందరూ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వినేవన్నీ వీళ్ళు చెప్పినవన్నీ విని నేను ప్రొనౌన్సేషన్స్ నేర్చుకున్నాను. ఓకే, ఇర్విన్ ష్రోడింజర్ ఇచ్చాడు క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారము ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని, ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మనం యాక్యురేట్గా ఎలక్ట్రాన్ పలానా ప్లేస్లో ఉంది అని మనం ఖచ్చితంగా పిన్ను గుచ్చి ఇగో ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్ అని మనం చెప్పలేం. యాక్యురేట్లీ వీ కెనాట్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పింది ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటే ఇది. యాక్యురేట్గా మనం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ ఎట్లా పట్టుకోలేవు, చేతితో పట్టుకుని నీకు నా చేతిలోనే ఎలక్ట్రాన్ ఉందని చెప్పలేము. కాకపోతే ఏం చెప్పగలము అంటే వీ కెన్ ప్రిడిక్ట్ ద రీజియన్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్. ఇది చేయగలం, ఎలక్ట్రాన్ని ఎగ్జాక్ట్గా పట్టుకోలేం కానీ ఇగో ఇది చేయగలం. ఏంటి ఇది చేయగలం అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్తా ఎవరు మా బాబు గురించి, ఈ రూమ్లో పోతాడు, ఆ రూమ్లో పోతాడు, ఆ రూమ్లో పోతాడు, ఈ రూమ్లో ఎటు అంటే అటు తిరుగుతుంటాడు. ఎగ్జాక్ట్గా ఈ టైంకి ఎక్కడ ఉన్నాడు అంటే నేను కూడా చెప్పలేను. కాకపోతే ఈ టైం ఎంత అయింది, 9 అయింది. 9 అయిందంటే ఈ ఎక్కడో హాల్లో ఉండే అవకాశం ఉంది, ఈ హాల్లోనో బెడ్రూమ్లోనో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అంటే ఒక రీజియన్ని నేను చెప్పగలను. ఈ రీజియన్ లోపల ఎక్కడో అయితే ఉండగలుగుతాడు, ఈ రీజియన్ లోపల ఎక్కడో ఉండగలుగుతాడని ఒక స్పేస్ మీకు ఇస్తాను, ఒక స్పేస్ని లొకేట్ చేస్తాను. ఎక్కడున్నాడు మీ బాబు అంటే ఇండియాలో ఉన్నాడంటే ఏమంటారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే 4 కొడతారు, కొంచెం దూరం వాళ్ళైతే 4 తిడతారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడో చెప్పలేను కానీ ఇండియాలో ఉన్నాడని కూడా చెప్పకూడదు ఆన్సర్. ఇండియాలోనే ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, అది కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ కదా. స్ట్రీట్ కాలనీలో హౌస్లో రూమ్లో కరెక్ట్గా చైర్లో కూర్చున్నాడు అని మనం చెప్పలేం కానీ రూమ్లో ఉంటాడు ఇది చెప్పగలం. ఇది చెప్పింది క్వాంటమ్ మెకానికల్ మోడల్ చెప్పింది. అంటే ఎగ్జాక్ట్గా ఆయన ఉన్న పొజిషన్ చెప్పలేం కానీ ఆయన ఉన్న కొంత రీజియన్ చెప్పాలి, అంటే ఈ ఏరియాలోనే తిరుగుతుంటాడు, ఈ ఏరియాలోనే తిరుగుతుంటాడు, ఎక్కడో ఈ ఏరియాలోనే ఉంటుంటాడు. మనం ఆ చిరుతపులు ఐడెంటిఫై చేయడంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్నే ఫైండ్అవుట్ చేస్తారు, చిరుతపులు ఈ ఏరియాలోనే తిరుగుతుంటుంది, ఎగ్జాక్ట్గా పట్టుకోలేరు, ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉంటుంది అనేది. మనం ఎట్లయితే ఒక రీజియన్ని సెలెక్ట్ స్పేస్ని చేస్తామో అలాంటి ఒక స్పేస్ని మాత్రం చెప్పచ్చు. ఈ స్పేస్లో ఎలక్ట్రాన్ ఉండేందుకు మ్యాక్సిమం ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం 100% కూడా కాదు, అది మ్యాక్సిమం ప్రాబిలిటీ. రీజన్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం, అంతే, మ్యాక్సిమం ఈ రీజియన్లోనే ఉంటుందండి. మళ్ళీ 100% సార్ మాకు నోట్ రాసియండి ఇక్కడే ఉంటుందని చెప్పి మీరు అడగద్దు, 100% కాదు, కాదు మ్యాక్సిమం ఈ రీజియన్లోనే ఉంటుంది. ఆ రీజియన్నే మనం ఆర్బిటాల్ అంటాము. మీకు ఏం చెప్పాను నేను, మీరైతే దీన్ని ఆర్బిటల్ అని చదవండి, నాకు అలవాటు అయిపోయింది, ఇది నాకు ఆర్బిటాల్, మీకు ఆర్బిటల్, కొత్త చదివేవాళ్ళు ఆర్బిటల్ అని నేర్చుకోండి, నాకు అలవాటు అయిపోయింది. దాన్ని ఆర్బిటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ చాలా క్వశ్చన్స్, చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు కూడా, ఆర్బిట్కి ఆర్బిటాల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు ఆర్బిటాల్ డెఫినేషన్ ఏంటి అని. ఆర్బిట్ అంటేనేమో ఒక ఫిక్స్డ్ పాత్ ట్రాక్ లాగా అనమాట. రన్నింగ్ చేసేవాళ్ళు ట్రాక్లో రన్నింగ్ చేస్తారు చూడండి, ఒకటే ట్రాక్లో రన్నింగ్ రౌండ్ తిరుగుతూనే ఉంటుంది, దాన్ని మనం ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ అనేది ఒక రీజియన్, ఒక స్పేస్, ఈ ఏరియాలో ఎక్కడో తిరుగుతుంటాడు, ఈ ఏరియాలోనే ఉంటాడు, కాకపోతే ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటాడు, కాకపోతే ఎక్కడనేది ఎగ్జాక్ట్ తెలియదు, ఈ ఏరియాలోనే ఎక్కడో తిరుగుతుంటాడు. ఒక స్పేస్, 3-డైమెన్షనల్ స్పేస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమమ్, సచ్ స్పేస్ ఇస్ కాల్డ్ ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ని ఇంట్రడ్యూస్ చేసింది క్వాంటమ్ మెకానికల్ మోడల్. అది సో ఇదండి క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇచ్చింది. రైట్,
సో క్వాంటమ్ మెకానికల్ మోడల్ ద్వారా మనం ఏం చేసాము ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ మాక్సిమం ఉండే లొకేషన్ని ఆ ఏరియాని ఆ రీజియన్ని ఆ స్పేస్ని ఆర్బిటాల్ అన్న ఓకేనా ఈ ఆర్బిటాల్ ఏం చెప్తుంది మనకి ఎలక్ట్రాన్ ఆ ఏరియాలో దొరికే అవకాశం మనకు ఉందని చెప్తుంది ఎట్లా చెప్తుంది ఆర్బిటాల్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అసలు ఆర్బిటాల్ని మనం ఎట్లా పట్టుకోవాలి అని తెలుసుకోవాలంటే మనకి ఉపయోగపడేవే క్వాంటమ్ నెంబర్స్ సో క్వాంటమ్ నెంబర్స్ మనకి హెల్ప్ చేస్తాయి ఆర్బిటాల్ గురించి డీటెయిల్డ్ స్టడీ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయటం ఎలక్ట్రాన్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ కాదు ఒక మ్యాక్సిమం ఈ ఏరియాలో తిరుగుతుందని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆర్బిటాల్ గురించి తెలుసుకోవాలంటే మనం క్వాంటమ్ నెంబర్స్ గురించి స్టడీ చేయాలి సో లెట్ అస్ స్టార్ట్ అవర్ జర్నీ ఇంటూ క్వాంటమ్ నంబర్స్ క్వాంటమ్ నంబర్స్ మనకి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని డిఫైన్ చేయడానికి మూడు క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయండి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని డిఫైన్ చేయడానికి ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి మూడు క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి మూడు క్వాంటమ్ నెంబర్స్లో మొదటిది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఎవరు ఇచ్చారు ఇది డాక్టర్ శ్రీ బోర్ గారు ఇచ్చారు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విచ్ ఈజ్ డినోటెడ్ బై ఎన్ నెక్స్ట్ యాంగ్యులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ లేదా అజిముతల్ క్వాంటమ్ నెంబర్ యాంగ్యులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దట్ ఈస్ డినోటెడ్ బై ఎం గివెన్ బై ల్యాండే అనే సైంటిస్ట్ ఇచ్చాడు ఇంకో క్వాంటమ్ నెంబర్ ఉంది ఎస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్కి సంబంధించింది కాదు ఇదేంటిది ఈ క్వాంటమ్ నెంబర్స్ దీనికి సంబంధించినవి పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి చెప్పేవి ఈ మూడు పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పేవి స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది పొజిషన్కి సంబంధించింది దానికి స్పిన్కి సంబంధించింది అది కూడా చాలా డెప్త్ కాన్సెప్ట్ సరే అది మీకు కూడా చాలా సింపుల్గా ఇచ్చి పడేశాడు మనకి స్పిన్కి సంబంధించింది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానండి నేను ఎట్లా గుండ్రంగా తిరుగుతున్నా ఇలా తిరుగుతున్నా లేకపోతే ఇలా తిరుగుతున్నా అంటే నేను స్పిన్నింగ్ అవుతూ ఉన్నా ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి ఎవరో ఎత్తుక్కుంటూ వచ్చారు నా ఏరియా అడ్రస్ కాలనీ స్ట్రీట్ మా హౌస్ నెంబరు మా ఇంట్లో ఏ రూమ్లో ఉన్నానో మొత్తానికైతే నన్ను పట్టుకోవటానికి అయితే వచ్చారు నన్ను పట్టుకోవటానికి కావాల్సినవి ఈ మూడు క్వాంటమ్ నెంబర్స్ నా దాకా వచ్చారు నాకు ఇట్లా తిరుగుతున్నాను లేకపోతే ఇలా తిరుగుతున్నాను దీన్ని స్పిన్నింగ్ అంటాను నేను స్పిన్నింగ్ అవుతూ ఉన్నా నేను ఏ స్పిన్నింగ్లో ఉన్నా నన్ను కానీ చూసేశారు వాళ్ళు నేను ఈ స్పిన్లో ఉన్నా నన్ను పట్టుకోవడానికి స్పిన్కి సంబంధం లేదు కానీ నన్ను పట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సినవి మూడు క్వాంటమ్ నెంబర్స్ మూడు అడ్రస్లు లాంటివి సింపుల్గా చెప్పాలంటే పోస్టల్ అడ్రస్ అంటామా మనం పోస్టల్ అడ్రస్ కొరియర్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ మీ ఇంటికి రావాలంటే మీరు అడ్రస్ పెట్టుకోవాలి కదా పలానా సురేష్ అని రాయంగానే మీ ఇంటికి వచ్చేస్తుందా రాదు కదా సురేష్ గారు సన్నాఫు ఊరు పిన్కోడు హౌస్ నెంబరు అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్ నెంబరు ఫ్లోర్ నెంబరు ఎన్ని చెప్తే మన ఇంటికి వస్తుంది అట్లా అడ్రస్లు చెప్పేవన్నమాట ఈ మూడు అడ్రస్ల ద్వారా మనం ఎలక్ట్రాన్ దగ్గరికి ఆ ఏరియాకి పోతాం ఆ ఏరియాలో ఎలక్ట్రాన్ ఏ స్పిన్లోనా ఉండొచ్చు క్లాక్ వైజ్లో ఉండొచ్చు యాంటీ క్లాక్ వైజ్లో ఉండొచ్చు సో స్పిన్కి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్కి సంబంధం లేదు ఈ మూడు ద్వారా మనం ఎలక్ట్రాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం రైట్ సరే మూడింటి గురించి వివరంగా చూద్దాం చెప్పాను కదా ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంటి బిబి మూడు అడ్రస్ చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందిరానగర్ కాలనీలో ఇది ఒక అడ్రస్ చెప్పింది ఇందిరానగర్ కాలనీలో మూన్ అపార్ట్మెంట్లో ఉన్నారు అయిపోయిందా ఇందిరానగర్ కాలనీ అనగానే మీ దగ్గరికి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి మీరు ఇందిరానగర్ కాలనీలో ఉన్నారనుకోండి మీ ఇంట్లోకి వచ్చేస్తారు డైరెక్ట్ ఇందిరానగర్ కాలనీలో 100 ఇళ్ళు ఉంటాయి మూన్ అపార్ట్మెంట్లో ఉన్నాడు ఓకే కొంచెం అడ్రస్ క్లారిటీ వచ్చింది ఓకే ఇందిరానగర్ కాలనీలో మూన్స్ అపార్ట్మెంట్ ఓకే మరి అపార్ట్మెంట్లో పోతే 50 కుటుంబాలు ఉంటాయి 50 ఫ్లాట్స్ ఉంటాయి మళ్ళీ ఏం చేయాలి ఫ్లాట్ నెంబర్ 203లో ఉన్నాడు నా అడ్రస్ కాదు వచ్చారు 203లో ఉన్నాడు అంతే అయిపోయింది అట్లా దీనికన్నా యాక్యురేట్ లొకేషన్ ఇది దీనికన్నా యాక్యురేట్ లొకేషన్ ఇది ఇది కాలనీ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ ఇక ఆ ఫ్లాట్లో ఏ రూమ్లో ఉన్నాడు అంటే తెలియదు ఆ ఫ్లాట్లో అయితే తిరుగుతూ ఉంటాడు ఎక్కడ ఉంటాడనేది ఈ థిరీ ఏమని చెప్పింది ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేము అప్రాక్సిమేట్గా ఆ రీజియన్ ఫైండ్ అవుట్ చేయగలని చెప్పింది ఓకే రైట్ ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్ ఏం చెప్పింది అనేది మనం చూద్దామా
డీటెయిల్ గా ఇక్కడ రాద్దామా ఒక్కొక్క క్వాంటం నెంబర్ ఫస్ట్ ది ప్రిన్సిపల్ 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 ఆర్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ నాకు ఎప్పుడు ఇది ప్రాబ్లం ఏనండి చెప్పాను కదా స్పెల్లింగ్ దగ్గర ప్రొనౌన్సియేషన్స్ దగ్గర నన్ను ఎవరు తిట్టుకోవద్దు నేను వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టను కాన్సెప్ట్కి దానికి సంబంధం లేదు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సెకండ్ది యాంగ్యులర్ మూమెంటం క్వాంటం నెంబర్ యాంగ్యులర్ మూమెంటం క్వాంటం నెంబర్ ఎల్ ఏం రాస్తూనే నేను మర్చిపోతున్నా మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎం రైట్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇచ్చింది నీల్స్ బోర్ బోర్ ఇవ్వటం జరిగింది ఇందులో యాంగ్యులర్ మూమెంటం క్వాంటం నెంబర్ని ఇచ్చింది సోమర్ఫెల్డ్ సోమర్ఫెల్డ్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని ఇచ్చింది ల్యాండే మొదటి పాయింట్లు అయిపోయినాయి పాయింట్ నెంబర్ టూ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ మనకి ఏం చెప్తాయి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వాల్యూస్ మనకి రెండు విషయాలు చెప్తాయండి ఒకటి ఆర్బిట్ యొక్క సైజు ఆర్బిట్ యొక్క ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది ఆర్బిట్ యొక్క సైజుని చెప్తుంది ఆర్బిట్ యొక్క ఎనర్జీని చెప్తుంది యాంగులర్ మూమెంటం క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది అంటే యాంగులర్ మూమెంటం క్వాంటం నెంబర్ ఆర్బిట్ యొక్క షేప్ ఆర్బిట్లో ఉండే ఇది కూడా యాక్చువల్గా రెండు విషయాలు చెప్తుంది ఆర్బిట్లో ఉండే సబ్షెల్స్ ఎన్ని సబ్షెల్స్ ఉన్నాయని చెప్తుంది తర్వాత వాటి షేప్ ఎలా ఉంటుందని చెప్తుంది యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్ షేప్ చెప్పదు ఇది షేప్ చెప్తుంది ఇది షేప్ చెప్పడానికి ఇది కారణం ఎల్లే కారణం ఎల్ వల్ల అది షేప్ చెప్తుంది అందుకనే మనం ఆ షేప్ అనే క్రెడిట్ దీనికి ఇచ్చాం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఓరియంటేషన్ చెప్తుంది ఇస్తాను నేను క్లియర్గా ఇస్తా క్లారిటీ ఇస్తా రైట్ ఎన్ సైజుని ఎనర్జీని ఎలా చెప్తుంది మరి ఎన్కి సైజుకి ఎనర్జీకి సంబంధం ఏంటంటే మీకు చెప్పాను కదా నేను ఎన్ అనేది ఏంటి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు వాల్యూస్ ఎలా ఉంటాయి 1, 2, 3, 4 సో అని ఉంటాయి ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్ కనిపెట్టాలనుకుంటారు ఎలక్ట్రాన్ కనిపెట్టాలంటే నేనేం చెప్తానంటే సార్ సార్ ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది సార్ అన్నాను అనుకో నేనేమంటా థర్డ్ ఆర్బిట్లో ఉందండి ఈ ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్లో తిరుగుతుంటాను చెప్తా థర్డ్ ఆర్బిట్లో ఉంది అని చెప్తా థర్డ్ ఆర్బిట్లో ఉంది అన్నానంటే మనం నిన్న హైడ్రోజన్ స్పెక్ట్రం బోర్స్ థియరీలో చదివాం మనం ఒక్కొక్క ఆర్బిట్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఒక్కొక్క ఆర్బిట్కి ఒక్కొక్క ఎనర్జీ దీనికి ఒక ఎనర్జీ దీనికో పర్టికులర్ ఎనర్జీ దీనికో పర్టికులర్ ఎనర్జీ ఉంది తర్వాత థర్డ్ ఆర్బిట్కి ఒక సైజ్ ఉంది ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ నేను థర్డ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంది అనగానే మీ మైండ్లోకి రెండు విషయాలు వచ్చేస్తాయి ఓహో థర్డ్ ఆర్బిట్ అంటే దీనికి ఒక 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంటుంది మనం రఫ్గా నేను అనుకున్నాను కదా 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఓకే థర్డ్ ఆర్బిట్లో ఉందంటే దానికి ఒక ఇంత ఎనర్జీ ఆర్బిట్లో తిరుగుతుందంటే ఆ ఎలక్ట్రాన్కి ఇంత ఎనర్జీ ఉంటుంది ఆర్బిట్లో తిరుగుతుంది అంటే ఆర్బిట్లో తిరగటం అంటే ఇక్కడ ఆర్బిట్లో తిరుగుతుంది ఆర్బిట్ లోపల మళ్ళీ ఇంకా సబ్ ఉన్నాయి కదా అడ్రస్లు ఆర్బిట్ అనే ఓవరాల్ అడ్రస్ ఆర్బిట్ లోపల సబ్ ఆర్బిట్స్ ఉన్నాయి సబ్షెల్స్ ఉన్నాయి సబ్షెల్స్ లోపల మళ్ళీ ఇంకా ఉంది అది మనం ఇక్కడ చూద్దాం మొత్తానికైతే ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్ ఏరియాలో ఉంది సింపుల్గా చెప్పాలంటే థర్డ్ ఆర్బిట్ ఏరియాలో ఉంది అంటే థర్డ్ ఆర్బిట్ ఏరియాలో ఉండగానే మీరు ఓహో థర్డ్ ఆర్బిట్ ఏరియా అంటే దీనికి ఇంత ఎనర్జీ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్కి ఇంత ఎనర్జీ ఉంటుంది తర్వాత ఆర్బిట్ ఇంత షేప్లో ఉంది అంటే మనం వెతకాల్సింది ఇంత షేప్లో ఇంత సైజు ఏరియాలో మనం వెతకాలి ఈ సైజ్ అంటే అంత ఊరంతా వెతకక్కర్లేదు మనం ఈ ఏరియాలో ఎతికితే సరిపోతుంది ఎలక్ట్రాన్ ఈ సైజు మనకు అర్థమవుతుంది మనం వెతకాల్సిన సైజు అర్థమైపోతుంది మనకి ఎలక్ట్రాన్ వెతకాల్సిన సైజు మనకి అర్థమైపోతుంది సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సైజు చెప్తుంది ఎనర్జీని చెప్తుంది ఆర్బిట్ యొక్క ఎనర్జీని చెప్తుంది ఎన్ వాల్యూస్ ఎలా ఉంటాయి 1, 2, 3, 4 అండ్ సో అని ఉంటాయి రైట్ ఇక్కడికి రండి ఎల్ వాల్యూ ఏం చెప్తుంది సబ్షెల్స్ చెప్తుంది ఇది మనం సోమర్ఫెల్డ్ బోర్ సోమర్ఫెల్డ్ థియరీలోనే చూసాం ఎల్ వాల్యూస్ ఎలా రాస్తాం మనం ఎల్ వి రైట్ 0 to n-1 సపోజ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 అయితే దట్ గివ్స్ ఎల్ ఇస్ ఈక్వల్ టు 0 to 0 1 కదా ఇది 1-1 అంటే 0 అంటే 0 సో ఫర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 2 ఎల్ టేక్స్ 0, 1 ఫర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 3 హౌ మెనీ సబ్షెల్స్ ఆర్ దేర్ ఇన్ థర్డ్ ఆర్బిట్ 0, 1, 2 మీరు బోర్స్ థీరీ బోర్స్ సోమర్ఫెల్డ్ థీరీ వీడియో చూడకపోతే నేను ఇది డీటెయిల్గా వివరంగా చెప్పానండి అది చూసిరండి సో అయినా కూడా డోంట్ వరీ చూడలేదు సార్ అని కూడా షార్ట్కట్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ ఈక్వల్ టు 1 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 0 to n 1 అయితే 1-1 0 కదా 0 to 0 అంటే 0 కదా
సరే n is equal to 2 ని సబ్స్టిట్యూట్ చేయండి 0 టు 2 మైనస్ 1 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది 0 టు 1 అంటే 0 1 ఏ కదా సో n is equal to 3 ని సబ్స్టిట్యూట్ చేయండి 0 టు 3 మైనస్ 1 3 మైనస్ 1 అంటే 2 సో 0 టు 2 అంటే 0 1 2 మూడు నంబర్స్ అంటే ఈ క్వాంటం నెంబర్ ఏం చెప్తుందంటే మొదటి ఆర్బిట్ లో మొదటి షెల్ లో ఒక సబ్ షెల్ ఉంది రెండవ షెల్ లో రెండవ షెల్ ఇది రెండవ షెల్ దీంట్లో మన సబ్ షెల్ చూపించట్లేదు ఇది ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ థర్డ్ షెల్ ఓన్లీ షెల్స్ ఏ చూపిస్తున్నాం సోమర్ఫెల్డ్ ఏం చెప్పాడు ఫస్ట్ షెల్ లో ఒకటే 0 అంటే ఒకటే ఒకటే నెంబర్ కదా ఒకటే సబ్ షెల్ ఉంది ఫస్ట్ షెల్ లో ఒకటే సబ్ షెల్ ఉంది సెకండ్ షెల్ లో రెండు సబ్ షెల్స్ ఉంటాయి ఇందులో లోపల మళ్ళీ రెండు సబ్ షెల్స్ ఉంటాయి మూడవ షెల్ లో మూడు సబ్ షెల్స్ ఉంటాయి వీటికి పేర్లు ఏం పెట్టారంటే 0 అంటే ఎస్ అని గుర్తుపెట్టారు దాని పేరు ఎస్ ఆ సబ్ షెల్ పేరు ఎస్ ఎస్ పి 1 అంటే పి సో 0 అంటే ఎస్ ఎక్కడ ఉన్నా 0 అంటే ఎస్ 1 అంటే పి సో ఎస్ పి డి రైట్ సబ్ షెల్స్ పేరు ఏంటి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఆర్బిట్ లో ఫస్ట్ ఆర్బిట్ n is equal to 1 లో ఎస్ అనే ఒక సబ్ షెల్ ఉంటుంది n is equal to 2 లో ఎస్ అనే సబ్ షెల్ ఉంటుంది పి అనే సబ్ షెల్ ఉంటుంది n is equal to 3 లో ఎస్ అనే సబ్ షెల్ ఉంటుంది పి అనే సబ్ షెల్ ఉంటుంది డి అనే సబ్ షెల్ ఉంటుంది ఇట్లా యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ సబ్ షెల్స్ చెప్పింది సబ్ షెల్స్ అండ్ షేప్స్ ఎస్ ఏ షేప్లో ఉంటుంది ఎస్ సబ్ షెల్లో ఆర్బిటాల్స్ ఏ షేప్లో ఉంటాయి ఆర్బిటాలు ఆర్బిటాల్ షేప్లు మనం ఇక్కడ పరిచయం చేసుకుంటాం అంటే ఇక్కడ ఈ ఎస్పిడీలు ఉంటాయని పరిచయం చేశాడు కాబట్టి షేప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడని మనం ఇక్కడ రాసుకున్నాం ఎగ్జాక్ట్గా అయితే షేప్ చెప్పింది కూడా ఇదే షేప్ ఓరియంటేషన్ చెప్పింది మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఇక్కడ చూద్దాం మనం డీటెయిల్గా షేప్స్ చూద్దాం రైట్ తీసేస్తున్నాను ఇదంతా రాయకుండా కొంచెం క్లోజ్గా రాస్తాను ఇక్కడ ప్లేస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 గివ్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 n is equal to 2 gives l is equal to 0 comma 1 n is equal to 3 gives l is equal to 0 comma 1 comma 2 next magnetic quantum number m magnetic quantum number m suppose l meeda depend ayyundandi l meeda depend ayyundi example l value 2 ankonde l value 2 ankonde m values ela rayalante minus 2 nunchi plus 2 varaku rayali minus 2 minus 1 0 1 2 సో ఎమ్ ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది 5 వాల్యూస్ తీసుకుంటుంది దీని అర్థం ఏంటి ఈ ఎమ్ ఏం చెప్తుంది అంటే ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ చెప్తుంది ఆర్బిటాల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడే ఆర్బిటాల్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయినాయి ఇక్కడ వరకు మనం షెల్స్ సబ్ షెల్స్ గురించి మాట్లాడాం ఆర్బిటాల్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయినాయి మీకు ఆర్బిటాల్స్ ఇంట్రడ్యూస్ అవటం ఇక్కడే జరిగింది ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ కూడా ఎలా ఓరియంట్ అయ్యి ఉన్నాయో కూడా ఇక్కడే డిస్క్రైబ్ చేస్తుంది అంటే షేప్ ఎలా ఉంటుంది ఆర్బిటాల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడే చెప్తాం కాబట్టి ఆర్బిటాల్స్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఎల్ వాల్యూ మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి షేప్ ఇక్కడే రాసాం ఎల్ షేప్ను చెప్తుంది అని ఇక్కడ రాసాము ఆ షేప్ని ఎట్లా చెప్తుంది అని ఇక్కడ చూపిస్తున్నాను సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి 5 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి 5 కూడా కాకుండా సింపుల్ తీసుకుందాం చిన్న వాల్యూ తీసుకుందాం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 నుంచి ప్లస్ 1 వరకు అనమాట ఎల్ వాల్యూ ఎంత ఉంటుందో అది నెగిటివ్ టు పాజిటివ్ ఎల్ ఈక్వల్ టు 1 అయితే మైనస్ 1 టు ప్లస్ 1 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎం వాల్యూ మైనస్ 2 టు ప్లస్ 2 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మైనస్ 3 టు ప్లస్ 2 చాలా వాల్యూస్ అయితే సో ఇప్పుడు చూడండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎవరు అసలు మనకి ఇక్కడ ఈ సోమర్ఫెల్డ్ థీరీలో ఇక్కడ రాసాం కదా 0 అంటే ఏంటి 0 అంటే ఎస్ సబ్ షెల్ 1 అంటే ఆ సబ్ షెల్ పేరు పి 2 అంటే ఆ సబ్ షెల్ పేరు డి 3 అంటే ఆ సబ్ షెల్ పేరు ఎఫ్ ఇవి సబ్ షెల్స్ 3 కనిపిస్తుందా స్క్రీన్ అడుగున అయిపోయింది ఓకే కనిపిస్తుంది సో 1 అంటే ఎవరు పి అన్నమాట 1 అంటే పి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 అంటే ఎవరు పి పి అనే ఒక సబ్ షెల్లో మంచిగా చూడండి పి అనేది ఒక సబ్ షెల్ ఆ సబ్ షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అని చెప్పింది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ పి అనే సబ్ షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి 3 ఆర్బిటాల్స్ పేర్లు ఏంటంటే ఒకటి పిఎక్స్ ఇంకోటి పివై ఇంకోటి పిజెడ్
ఈ ఆర్బిటల్స్ కూడా ఏ షేప్లో ఉంటాయి అంటే డంబెల్ షేప్లో ఉంటాయి. ఇలా పిఎక్స్ అంటే ఇలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్తో ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్. పివై అంటే ఇలా ఉంటుంది, వై యాక్సిస్ వైపు ఉంటుంది. పిజెడ్ అంటే ఇలా మీ ముందుకి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా. ఎయిట్ని మీ వైపు గీలేం కాబట్టి ఇది కొంచెం క్రాస్ గీస్తాను నేను, ఇట్లా యాక్చువల్గా ముందుకుంటుంది. సో మూడు ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్తుంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. పి అనే సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? మూడు ఆర్బిటాల్స్ ఉంటాయి. అండ్ ఈ మూడు ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఎనర్జీ ఎలా ఉంటుంది? పిఎక్స్ పివై పిజెడ్ సేమ్ ఉంటుంది. ఇలా సేమ్ ఎనర్జీ ఉండే ఆర్బిటాల్స్కి ఒక పేరు ఉందండి, డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ఇది కూడా మిమ్మల్ని డెఫినేషన్, వాట్ ఆర్ డీజెనరేట్ ఆర్బిటల్స్ అంటారు. ద ఆర్బిటల్స్ హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీస్ ఈస్ కాల్డ్ డీజెనరేట్ ఆర్బిటల్స్. సో ఎల్ ఇస్ ఈక్వల్ టు పీకి పీలో ఎన్ని ఉంటాయి? పిఎక్స్ పివై పిజెడ్. మూడు ఆర్బిటల్స్ ఉంటాయి. అందుకని మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు పి అనగానే మూడు డబ్బాలు కొడతారు, ఇట్లా పిఎక్స్ పివై పిజెడ్ అని. సో ఇట్లా మూడు ఆర్బిటల్స్ ఉంటాయని చెప్పింది ఎవరు? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. మూడు ఆర్బిటల్స్ ఏ షేప్లో ఉంటాయి? డంబెల్ షేప్లో ఉంటాయి. మనం ఫస్ట్ నుంచి చూద్దాం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ క్లియర్గా తెలుసుకుందాం, ఎందుకంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది తీసేస్తున్నాను, షేప్స్ గీద్దాం మనం. ప్లేస్ కూడా కావాలి కదా షేప్స్ గీయాలంటే. రైట్, ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరో తీసుకుందాం ఫస్ట్. ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరో అంటే అది దేనికి సంబంధించింది? ఎస్, ఎస్ అనే సబ్షెల్కి సంబంధించింది. ఎల్ ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎం వాల్యూ ఎలా ఉంటాయి? మైనస్ జీరో టు ప్లస్ జీరో ఉండవుగా. ఇదే మైనస్ వన్ టు ప్లస్ వన్ అని రాసాం కదా, ఇక్కడ మైనస్ జీరో టు ప్లస్ జీరో ఉండవు కదా, అంటే జీరోనే ఉంటుంది. ఎం కూడా జీరో ఉంటుంది, అంటే ఒకటే. అంటే ఇక్కడ మూడు కదివి, వన్ టూ త్రీ కదివి, ఇక్కడ ఒకటే. అంటే ఎస్ అనే ఒక సబ్షెల్లో, ఎస్ అనే సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఓన్లీ ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది. దాన్ని మనం ఎస్ ఆర్బిటాల్ అనే అంటాం, దాన్నే మనం ఎస్ ఆర్బిటాల్ అంటాం. ఎస్ అనే సబ్షెల్లో ఎస్ అనే ఆర్బిటాల్ ఉంటుంది. రైట్, ఎల్ ఇజ్ ఈక్వల్ టు వన్ తీసుకుంటే, ఇక్కడ రాసాం కదా, అప్పుడు ఎం వాల్యూ మైనస్ వన్ జీరో వన్ మూడు ఉంటాయి, మైనస్ వన్ నుంచి ప్లస్ వన్ వరకు ఉంటాయి. సో మూడు ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇది వన్ అంటే ఎవరు? పి అనే సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పింది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్? మూడు ఆర్బిటల్స్. పిఎక్స్ ఆర్బిటాల్ దట్ ఈజ్ ఇన్ డంబెల్ షేప్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. పివై ఆర్బిటాల్ దట్ ఈజ్ ఇన్ వై డైరెక్షన్. పిజెడ్ ఆర్బిటాల్ ఇన్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్. దట్ వి రైట్ ఇన్ జెడ్ డైరెక్షన్. ఇది వై డైరెక్షన్, ఇది ఎక్స్ డైరెక్షన్. నెక్స్ట్, ఇఫ్ ఈ మూడింటిని మనం ఏమన్నాం, ఇంకో పేరు పెట్టాం, డీజెనరేట్ ఆర్బిటల్స్. ఈక్వల్ ఎనర్జీ ఉంటే డీజెనరేట్ ఆర్బిటల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ఎం వాల్యూస్ టేక్స్? మైనస్ టూ టు ప్లస్ టూ, మైనస్ టూ మైనస్ వన్ జీరో. నిలువుగా రాద్దామా. మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ. సో యాక్చువల్గా టూ అంటే ఎవరు? డి సబ్షెల్లో ఐదు ఆర్బిటాల్స్ ఉంటాయి. అవి మనం వాటి పేర్లు యాక్చువల్గా డిఎక్స్ డివై డిజెడ్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్ అని పేర్లు ఉన్నాయి. సో అది మనకి ఇవ్వలేదు కాబట్టి మనం ఆ పేర్లు రాయట్లేదు. డంబెల్, డబుల్ డంబెల్, డి షేప్స్ మనకి డబుల్ డంబెల్ షేప్స్లో ఉంటాయి. ఇది డంబెల్, పి ఆర్బిటాల్ డంబెల్ షేప్. ఇదేం షేప్? ఇది డంబెల్ షేప్. ఎస్ ఆర్బిటల్ షేప్ చెప్పలేదు కదా, స్పెరికల్ షేప్. ఎస్ ఆర్బిటల్ ఎక్కడ ఉంటుంది? ఎస్ అనే సబ్షెల్లో ఉంటుంది. పిఎక్స్ పివై పిజెడ్ అనే ఆర్బిటల్స్ ఎక్కడ ఉంటాయి? పి అనే సబ్షెల్లో ఉంటాయి. ఈ ఐదు డికి సంబంధించిన డి ఆర్బిటల్స్ ఎక్కడ ఉంటాయి? డి అనే సబ్షెల్లో ఉంటాయి. ఇవి డబుల్ డంబెల్ షేప్లో ఉంటాయి. రెండు డబుల్ డంబెల్ షేప్లో ఉంటాయి. ఇదైనా అన్నీ డబుల్ డంబెల్ షేప్లో ఉంటాయి. సో ఇవండి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఓరియంటేషన్ ఎట్లా చెప్పింది? ఓరియంటేషన్ ఎలా ఉంది? ఇది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంది, ఇది వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంది, ఇది జెడ్ యాక్సిస్ డైరెక్షన్. అంటే ఇక్కడ చూడండి మనకి క్లారిటీగా మీకు ఎట్లా చెప్పాను, ఎలక్ట్రాన్ స్టార్టింగ్లో ఫస్ట్లో చెప్పాను, ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్లో ఉంది అన్నాను అనుకోండి. థర్డ్ ఆర్బిట్లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇచ్చా. మీరేం అడుగుతారు, సార్ థర్డ్ ఆర్బిట్లో ఎల్కి మూడు వాల్యూస్ ఉంటాయి, జీరో ఉంటుంది, వన్ ఉంటుంది, టూ ఉంటుంది.
థర్డ్ షెల్లో మూడు సబ్షెల్స్ ఉంటాయి, మళ్ళీ ఆ మూడు సబ్షెల్స్లో ఎక్కడుందో చెప్పండి సార్ అని మీరు అడుగుతారు. థర్డ్ షెల్లో ఉందనగానే పోవద్దు, థర్డ్ షెల్లో ఉందంటే చాలా ఉంటాయి, థర్డ్ షెల్లో మీరు ఎతకలేరు. మళ్ళీ నేనేం చేస్తా, థర్డ్ షెల్లో టూ అనే సబ్షెల్లో ఉంది, లేకపోతే వన్ అనే సబ్షెల్లో ఉంది అని చెప్తా. ఏం చెప్పాను నేను, వన్ అనే సబ్షెల్లో ఉంది అని చెప్తా. అంటే ఇంకొంచెం యాక్యురేట్గా చెప్పా అడ్రస్. వన్ అనే సబ్షెల్ అంటే ఎవరు, వన్ అంటే ఎవరు, పి సబ్షెల్ అన్నట్టు. అంటే పి అనే సబ్షెల్లో ఉంది అని చెప్పా. మళ్ళీ పి అనే సబ్షెల్లో మళ్ళీ మూడు ఉంటాయని మీరు చదువుకున్నారు ఇప్పుడు, పిఎక్స్ పివై పిజెడ్. మళ్ళీ సార్ పిలో మళ్ళీ పిఎక్స్లో ఉందా, పివైలో ఉందా సార్, పిజెడ్లో ఉందా సార్ అని అడుగుతారు. అప్పుడు నేను చెప్తా, పిజెడ్లో ఉందని చెప్తా. పిజెడ్ ఏ ఓరియంటేషన్లో ఉంది, ఇలా జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. అంటే మనము థర్డ్ ఆర్బిట్లోకి పోయి, థర్డ్ షెల్లో పోయి, అందులోని పి అనే సబ్షెల్ లోపలికి పోయి, పి అనే సబ్షెల్లో పిజెడ్లోకి పోయి, పిజెడ్ ఏరియాలో పోయి, ఆహా ఈ ఏరియాలో ఎలక్ట్రాన్ తిరుగుతుంటుంది అని మనం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్కి చాలా దగ్గరికి వెళ్ళాం అనమాట. ఎలక్ట్రాన్ ఉండే ప్రాంతానికి చాలా క్లోజ్కి వెళ్ళాం, ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ దగ్గరికి వెళ్ళలేదు. సో ఇట్లా ఇదొక్కటే చెప్తే, థర్డ్ షెల్లో అని చెప్తే, థర్డ్ షెల్లో మూడు సబ్షెల్స్లో ఉన్నాయి, ఎక్కడని తిరుగుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఎగ్జాక్ట్ అడ్రస్లు చెప్పుకుంటూ పోయా నేను, ఎన్ ఎల్ ఎంల ద్వారా. అట్లా మనకి ఇది అట్లా యూజ్ఫుల్ అయితే అండి, ఇది ఓరియంటేషన్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా త్రీ డైమెన్షన్లో, స్పెరికల్ షెల్ అంటే స్పెరికల్ షేప్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఈ స్పియర్లోనే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. డంబెల్స్ అంటే తెలుసు కదా, మనం మోసే డంబెల్స్, ఎక్సర్సైజ్ చేసే డంబెల్స్, ఎగ్జాక్ట్గా అట్లా కాదని ఒక ఇటు ఒక బాల్ టైప్, ఇటు ఒక బాల్ టైపు మధ్యలో చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట రెండు బాల్స్. డంబెల్ అంటే మరీ అంత దూరంగా మధ్యలో పట్టుకోవడానికి అంత స్పేస్ ఉండదు. సో డంబెల్ షేప్లో ఉంటాయి, అంటే ఆ రీజియన్లోనే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. అట్లా ఇవి క్వాంటమ్ నెంబర్స్, మూడు స్పెషల్ క్వాంటమ్ నెంబర్స్ అండి. ఓకేనా, ఇంకొక క్వాంటమ్ నెంబర్ ఉంది కదా, అది ఏంటిది, అది స్పిన్ క్వాంటమ్ నెంబర్. అర్థమైంది కదా ఈ మూడిటికి రిలేషన్ ఎగ్జాక్ట్గా అర్థమైందా, ఎగ్జాక్ట్గా థర్డ్ ఆర్బిట్, థర్డ్ షెల్లోని ఏ సబ్షెల్, ఆ సబ్షెల్లో ఏ ఆర్బిటాల్, ఆర్బిటాల్ గురించి చెప్తుంది మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఏ ఆర్బిటాల్లో ఉంది, పిఎక్సా పివైఆ పిజెడ్ ఇవి డీజెనరేట్ ఆర్బిటాల్స్, ఈ మూడు కూడా డీజెనరేట్ ఆర్బిటాల్స్, ఈ ఐదు కూడా డీజెనరేట్ అండి. ఒక సబ్షెల్లో ఉండే ఆర్బిటాల్స్ అన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్, గుర్తుపెట్టుకుని ఒక సబ్షెల్లో ఉండే ఐదు డీజెనరేటే, ఈ సబ్షెల్లో ఉండే మూడు డీజెనరేటే. దీన్ని మీకు ఇంకా ఎగ్జాక్ట్ చెప్పనా, మీకు ఒక ఫీల్, మీకు ఈ ఆర్బిట్స్ షెల్స్ వీటి మధ్య ఫీల్ మీకు కలిగేలాగా నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఏం సార్ ఈ ఆర్బిట్లో ఏంటి సార్ అంటే, సపోజ్ ఒక బాల్ గిఫ్ట్ తయారు చేశాను నేను, ఒక బాల్ గిఫ్ట్ ఉంది, ఒక గిఫ్ట్ ప్యాక్ చేశాను అన్నమాట. తర్వాత ఒక డంబెల్ షేప్లో ఒక గిఫ్ట్ ప్యాక్ చేశా, రైట్, రెండే అనుకుందాం. దీన్ని ఏం చేశాను నేను, ఫస్ట్ బాల్ని ప్యాక్ చేశా, బాల్ని ప్యాక్ చేశా, తర్వాత దీన్ని ప్యాక్ చేశా, ఈ డంబెల్ షేప్ని కూడా ప్యాక్ చేశా. వీళ్ళిద్దరిని కలిపి మళ్ళీ ఒక దారం చుట్టా, ఒకటి దారం మేజర్, ఇద్దరిని కలిపి ఒక దారం చుట్టా. అంటే దీని వరకు ప్యాకింగ్ చేసి ఒక దారం చుట్టా, దీని వరకు ప్యాకింగ్ చేసి ఒక దారం చుట్టా, ఇద్దరిని కలిపి ఒకటే కట్టగట్టి ఒకళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నా, దీని ఒకళ్ళకి దాని ఒకళ్ళు కదా, ఇద్దరికి కలిపిస్తున్నాడు వీడి వీడి గణపతి మీకు. దీంట్లో ఈ పైన కనపడే ఔటర్ లైను ఫస్ట్ షెల్ అనమాట, ఇది షెల్ అనేది ఒక టూ డైమెన్షనల్ పార్ట్, అది ఆర్బిట్ అంటే ఒక టూ డైమెన్షనల్ పాత్, ఫీల్ కోసం చెప్తున్నాను. తర్వాత షెల్లో ఈ ప్యాక్కు కట్టిన దారము, ఈ ప్యాక్ కట్టిన విడిగా కట్టిన దారాలు ఉన్నాయి కదా, అవి సబ్షెల్స్. సబ్షెల్ కూడా టూ డైమెన్షనలే, సబ్షెల్ అన్న సబ్ ఆర్బిట్ అన్న టూ డైమెన్షనలే. అంటే ఇది కూడా టూ డైమెన్షన్, ఒక దారం కట్టారు, ఆ దారం లోపల గిఫ్ట్ స్పెరికల్ షేప్లో ఉన్న గిఫ్ట్ ఉంది చూసారా, అది ఆర్బిట్. అంటే ఇది ఆర్బిట్ అంటే సబ్షెల్ లోపల ఆర్బిట్స్ ఉంటాయి, సారీ ఆర్బిట్స్ ఆర్బిటాల్స్ అంటే అది. అట్లా మీకు అది ఫీల్ వచ్చిందో రాలేదు తెలియదు, నేనేదో ఓవర్ యాక్షన్కి ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాచా, అంతకుముందు చెప్పింది క్లియర్ కాదు సార్, ఈ ఎగ్జాంపుల్ దరిద్రంగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఉంటారేమో, వాళ్ళకి సారీ చెప్దాం. ఇక నాలుగోది పాప అనాలుగా వదిలేసాం, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇస్ డినోటెడ్ బై ద లెటర్ ఎస్.
ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ అనే ఇద్దరు సైంటిస్టులు కలిసి ఇచ్చారండి. ఇది మీకు ఓల్డ్ 10th టెక్స్ట్ బుక్లో ఉండేవి ఇవి, వీటి పేర్లు కూడా. సరే, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుందంటే, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి చెప్తుంది. ప్రతి ఎలక్ట్రాన్ అంటే మీకు సింపుల్గా వచ్చే చాలా ఇది కాంప్లికేటెడ్ టాపిక్. స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక కాంప్లికేట్ టాపిక్. సో మీకు ఫీల్ అవడం కోసం మీ రేంజ్కి ఒక నేను ఒక కాన్సెప్ట్ ఈజీగా చెప్తాను. అంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది అని చెప్తున్నాం మనం. ఒక డిఫరెంట్ షేప్, డిఫరెంట్ పాత్లో కాదు, ఒక వేవ్ పాత్లో, ఒక ఆర్బిటాల్లో తిరుగుతుంది అని చెప్తున్నాం మనం. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందో, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో, తిరిగే టైంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. జస్ట్ లైక్ ప్లానెట్స్, సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతాయి చూడండి, ప్లానెట్ మళ్ళీ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ రెండు రకాల స్పిన్నింగ్ చేస్తుంది, ఒకటి క్లాక్ వైజ్ స్పిన్నింగ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్నింగ్. సో ఒక క్లాక్ వైజ్ అంటే ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది ఈ స్పిన్నింగ్ అంటే, ఆ ఎన్ఎల్ఎంలేమో అడ్రస్లు చెప్పడానికి ఉపయోగపడతాయి. ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ ఎగ్జాక్ట్గా చెప్పడానికి స్పిన్నింగ్ ఎక్కడ అంటే, ఒకే ఆర్బిటాల్లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ ఉందండి, ఎస్ ఆర్బిటాల్లోకి ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంటే ఓకే, ఒకే ఆర్బిటాల్లోకి రెండు ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయితే, అవి ఎట్లా తిరుగుతుంటే అంటే, ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్తో తిరుగుతుంటే, అంటే ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటే ఒక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ని ప్లస్ హాఫ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ని మైనస్ హాఫ్. ఎలక్ట్రాన్కి టూ స్పిన్స్ ఉంటాయి, రెండు స్పిన్స్ ఉంటాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండు స్పిన్స్ ఉంటాయి. ఈ స్పిన్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ యొక్క సిగ్నిఫికెన్స్, మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు లేదా ఎలక్ట్రాన్ ఒక ఆర్బిటల్లో ఒకటే ఆర్బిటల్లోకి మల్టీ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయినప్పుడు, ఒకటే ఎలక్ట్రాన్ ఎంటర్ అయినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయినప్పుడు మరి అవి ఎలా తిరుగుతుంటాయి అంటే, ఒకటి క్లాక్ వైజ్ రెండే, ఒకటే ఆర్బిటాల్లో గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్బిటాల్లోకి తర్వాత మనం చదువుకుంటాం, ఒక ఆర్బిటాల్లోకి ఓన్లీ టూ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎంటర్ కాగలవు, ఒక్క ఆర్బిటాల్లోకి రెండు ఎలక్ట్రాన్లకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రాన్లు ఎంటర్ అయినప్పుడు అవి ఎలా తిరుగుతాయి అని చెప్పడానికే మనకు రెండు స్పిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఒకటి క్లాక్ వైజ్ స్పిన్నింగ్, ఒకటి ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్నింగ్. సో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి చెప్పేది స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇది మీకు ఎగ్జాంపుల్, దీని గురించి కూడా టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారంటే, సోడియం లైట్ నుంచి మనకి లైట్ రిలీజ్ అయినప్పుడు, సోడియం ల్యాంప్ నుంచి లైట్ రిలీజ్ అయినప్పుడు దాని హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోపీతో మనం చూస్తే కొన్ని డబ్లెట్స్ అంటే ఇట్లా ఇలా రావటం జరుగుతుంది. అంటే లైన్ స్పెక్ట్రంలో లాగా మనకి లైన్స్ లాగా కాకుండా డబ్లెట్లాగా రావటం జరిగిందనమాట. ఈ డబ్లెట్గా రావటం చెప్పాను కదా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది నిజంగా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్, అది మనకి ఇవ్వటం కూడా అంత కాంప్లికేటెడ్గా ఇవ్వలేదు. ఈ డబ్లెట్కి రీజన్ ఎక్స్ప్లెనేషన్ కూడా స్పిన్ క్వాంటమ్ నెంబర్. అంటే ఈ దీనికి రీజన్ కావాలి, ఎందుకు డబ్లెట్స్ వస్తున్నాయి అనే దానికి కారణం కూడా స్పిన్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండు ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ స్పిన్తో ఉన్నాయి కాబట్టి ఈ డబ్లెట్స్ అనమాట, ఇవి ఈ రెండు ఎలక్ట్రాన్స్ వల్ల రెండు లైన్స్ ఫామ్ అవుతున్నాయని తర్వాత మనకి థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే సోడియం ల్యాంప్ నుంచి రిలీజ్ అయ్యే లైట్లో ఇలాంటి డబ్లెట్స్ ఎందుకు వస్తున్నాయి అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి మనకు చెప్పారండి. యాక్చువల్గా స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇది ఒక అడ్వాంటేజ్ అండ్ ఎలక్ట్రానిక్ రెండు స్పిన్స్ కూడా ఉంటాయని చెప్పడానికి మనకి ఆ స్పిన్స్ కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఎలక్ట్రాన్కి స్పిన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్లు ఉంటాయి, ఒకే ఆర్బిటాల్లో రెండు సేమ్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్స్ ఉండవు అనేది కూడా మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ఒకే ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రెండు ఎలక్ట్రాన్స్ సేమ్ రెండు క్లాక్ వైజ్ డైరెక్షన్ స్పిన్నింగ్ ఉండదు, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్పిన్నింగ్ ఉంటుంది అనేది కూడా మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్ ద్వారా తెలుస్తుంది. ఇది మనకి ఫోర్ క్వాంటమ్ నెంబర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్వాంటమ్ నెంబర్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో వీడియోస్ ఫాలో అవుతుండండి మంచిగా. మనకి ఎట్లుంటుందంటే విన్నంతసేపు సినిమా కథలాగా బాగానే అర్థమైనట్టుంటుంది, ఒక 4 ఎదురుల తర్వాత చూస్తే టచ్ లేకపోతే మళ్ళీ ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగానే అంటారు. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండి, ఆల్ ద బెస్ట్, జై హింద్.